హాయ్ ఫ్రెండ్స్, రామ్ పోతునేని, బోయపాటి శ్రీను వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ స్కంద. ఈ చిత్రం పానిండియా రేంజ్లో రిలీజ్ కాబోతుంది ఈ నెల 28వ తేదీన. రామ్ కెరీర్లోని హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగింది ఈ మూవీకి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులనైతే బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. అయితే బోయపాటి స్టైల్ యాక్షన్ చిత్రాలకి హిందీ డబ్బింగ్ వెర్షన్లో మంచి మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకులనైతే ఆకట్టుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో బోయపాటి స్టైల్ మాస్ కమర్షియల్ అంశాలతో ఈ మూవీ ఉండబోతుందన్నమాట. అయితే బోయపాటి స్టైల్ యాక్షన్ చిత్రాలకి హిందీ డబ్బింగ్ వెర్షన్లో మంచి మార్కెట్ అయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాస్ చిత్రాలకు నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాగే మాస్ చిత్రాలకి ఇష్టపడే ఆడియన్స్ తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. స్టోరీ ఎలా ఉన్నా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఓ 4-5 ఉంటే సినిమాని సూపర్ హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను జోనర్ మార్చకుండా ఒకే ఫార్ములా కథలన్నీ మార్చి మార్చి తీసి సక్సెస్ అందుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే స్కంద మూవీ చివరి 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ చాలా పుష్కలంగా ఉందని అంటున్నారు. పాజిటివ్ రిపోర్ట్స్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చేస్తుందన్నమాట. రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో యాక్షన్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలని ట్రై చేస్తే అది వర్కౌట్ కాలేదు. మరి చూడాలి, రామ్ పోతినేనికి బోయపాటి శ్రీను అయిన స్కంద మూవీతో కమర్షియల్ హిట్ ఇస్తాడా లేదా అనేది.